కార్యక్రమం పెట్టడానికి ట్రై చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. దానికి రామరాజు గారు ఒక 50,000 రూపాయలు డొనేషన్ ఇస్తానని చెప్పి సపోర్ట్ చేశారు. అలాగే మనకి 95 షాపులు ఉన్నాయంటున్నారండి. ప్రతి ఒక్కరు మన దగ్గర ఉన్నా లేకపోయినా ఒక 50,000 రూపాయలు చెప్పిన కలెక్ట్ చేసుకుంటే మనకు ఒక 50 లక్షలు మనం కలెక్ట్ చేయొచ్చండి 100 షాపుల మీద. అలాగే నేను ఈ అసోసియేషన్ భవనకి నా వంతుగా ఒక 50,000 రూపాయలు డొనేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. అలాగే మన పాత అసోసియేషన్లో కొత్త వాళ్ళు అందరూ కలిపి అలా పట్టుకోండి. వెంకన్నా చెప్పండి కొట్టా అలా ఇచ్చే చెప్పు. ఓకే నెక్స్ట్ ఆశ్రమం వీరికి వాణి సీని గారు వాణి శామ్యాన వారు వచ్చి పూలమాల బొక్కేస్తారు. గిఫ్ట్ ఇస్తారు వస్తే చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడెప్పుడో కలుసుకున్నాం, ఎప్పుడో చేసాము. కొత్త వాళ్ళు పాత వాళ్ళని చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఇదే కల్చర్ మొత్తం స్టూడెంట్స్ ఉండేది. విద్యార్థులు కలుసుకుని మాట్లాడుకుంటాం, చేసుకుంటాం. అటువంటి సాంప్రదాయాన్ని మన శ్యామాన తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళందరూ యువకులు ఉత్సాహంగా వచ్చారు. ఈ తరాన్ని మళ్ళీ ఈ దేవత ఈ సాంప్రదాయాన్ని ఎదర్తరాన్ని కూడా అందించి మాకు ఇవ్వాలని చెప్పి మంచి ప్రాజెక్ట్ చేసుకుంది. ఆరోగ్యం పూర్వం బొక్కే తోటి సత్కరిస్తారు. సభయ నమ సభకు నమస్కార. ఈ రోజున శామ్యాన అసోసియేషన్ సమావేశం ఎంతో ఆనందంగా ఉంది. ఎందుచేతనంటే ఈ సంస్కృతి నిలబెట్టినందుకు, ఈ సంస్కృతిని ముందు కొత్త తరం కూడా మా తరంలో దీన్ని నేను ఈ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా 10 సంవత్సరాలు పనిచేశాను. ఎన్నో ఆటుపోట్లకు నిలిచి సర్వీస్ ట్యాక్స్ దగ్గర నుంచి
అన్ని ఇంట్లకి కూడా మేమందరము అంటే విశ్వనాథరాజు అలాగే ఏళ్ళ సూర్యారావు ఏళ్ళ ప్రకాశ్ బాబు లక్ష్మీ శామ్యన మేమందరం కూడా చాలా కృషి చేయడం జరిగింది. జిల్లా అసోసియేషన్ కోశాధిక గారు నేను పనిచేశాను. ఎందుకంటే ఆ రోజుల్లో మేము పనిచేస్తున్నాం అంటే చెప్పు దీన్ని నేను బాబు లక్ష్మీ శామ్యన మేమందరం కూడా చాలా కృషి చేయటం జరిగింది. ఇవన్నీ మిళితమై ఎందుకు వీడు ఉండాలి, వీడు ఎందుకు బాగుండకూడదు అనేటువంటి దుర్బుద్ధి సంకల్పం అసోసియేషన్ సమావేశం ఎంతో ఎంతో ఆనందంగా ఉంది. ఖచ్చితంగా చేస్తాము. మీరు ఎప్పుడు ఏం కావాలన్నా కూడా నేను వస్తాను, మీతో పాటే ఉంటాను. నాకు ఆ సరదా ఉంది, తప్పకుండా నన్ను పిలవండి, వస్తాను. ప్రతి సంవత్సరం వన సమారాధన కూడా చేసేవాళ్ళం ఫ్యామిలీతో. మరి ఇక్కడ ఉన్నటువంటి పాత సభ్యులకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు కూడా మీరందరూ కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో, ఎందుకంటే మనకి మనం తేలవడం వేరు, మన ఫ్యామిలీస్ని కూడా మనం చక్కగా గౌరవించి వాళ్ళకు కూడా ఎన్ని తెలియపరచాలి అంటే ఎంత విషయాలంటే వేరు, కానీ మన కుటుంబాలతో ఆత్మీయ సమ్మేళనం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆ సూచన కూడా మీరు గమనించి ఎదరికెళ్లాల్సిందిగా కోరుతూ, చుట్టుపక్కల గ్రామాలన్నీ వచ్చినాయి కాబట్టి పొరుగురు వ్యాపారం అయితే మనకు రావట్లేదని అనుకుంటాను. ఊళ్ళో కూడా ఏ వీధికి ఆ వీధే చక్కగా వ్యాపారాలు పెట్టి పార్టీకి సౌకర్యం అవుతుంది, మనకైతే అసౌకర్యం అవుతుందని డిమాండ్ అనేది మనకు లేదు. మనం వాళ్ళకి ఎందుకంటే ఫెసిలిటీ చేస్తున్నాం, సౌకర్యంగా చేస్తున్నాము, దానివల్ల డబ్బులు కూడా మనం పెంచుకుని మన ఆదాయాన్ని పెంచుకుని ఇందాక రాజుగారు చెప్పినట్టు ఒక మంచి స్టాండర్డ్ అయినటువంటి అసోసియేషన్ కదా తయారవ్వాలని కోరుకుంటున్నాను. మరి అందరూ కూడా ఇది కేవలం ఓనర్సే కాదు, దీంట్లో పనిచేసే వర్కర్స్ కూడా మనది వ్యాపారం, ఇది మన వ్యాపారాన్ని. రవి శామ్యన ప్రొఫెసర్ సత్కరించాలి. రండి, రావాలి కిరీడి సాయి, త్వరగా రావాలి. అందరూ ఎవరి ఇళ్లలో ఎవరికి ఫంక్షన్ వచ్చినా మన వాళ్ళంతా సహకారం చేసుకోండి. ఎందుకంటారే నాకు మా చెల్లాయి పెళ్ళి అయినప్పుడు నా కుమారస్వామి వెంకటేశ్వరరావు గారు చేశారు, ఇలాగ నాకు కొంతమంది చేసి పెట్టారు. అలాగే నేను క్రికెట్ మ్యాచ్ చేశాను, ఆ మ్యాచ్లో లాస్ అయ్యాను. ఒక 5000 కుర్చీలు, ఒక 200-500 టెంట్లు అన్నీ వేశాను. నాకు అందరూ సహకారం చేశారు. అప్పుడు వేయలేము చేయలేము అన్నారు నన్ను ఒక్క మనిషిని మొత్తం. ఎందుకంటే అందరూ ఏమి లేదు ఆ రోజును కూడా మేము ఆపితే కొంతమంది మన వాళ్ళే.